Thank you. అదే చిన్నగా మాట్లాడదాం. మైక్ ఇచ్చిన తర్వాత చిన్నగా మాట్లాడటం ఏముంటుంది? అది చూసారా, స్టార్ట్ చేసింది ఆవిడ. ఒకవేళ యుగాంతం వచ్చి ప్రపంచం అంతా పోతున్నా, ఈవిడ ఏదో ఒక మూల నుంచి ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తుంటది కదా, అలా ఉంటుంది. వాళ్ళే హ్యాండ్ ఇచ్చారు నిజంగా. థ్యాంక్ యూ సార్. మారుతి గారు, ప్రభాస్ గారితో మీరు చేస్తున్న సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నాకు తెలిసి ఇంతమంది ఇక్కడ వీళ్ళందరినీ చూస్తుంటే కరోనా పాజిటివ్ పోయింది, ఇకంతా మొత్తం ధమాకా పాజిటివే ఈ ఎండింగ్ మొత్తం కంపల్సరీగా. ఎందుకంటే ధమాకా సినిమా ఒక ఆడియన్గా నేను చూశాను, చాలా ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్. అంటే ఒక 2 కిలోమీటర్ల పొడవు ట్రాఫిక్ ఉండి సడన్గా గ్రీన్ సిగ్నల్ పడితే మనకు ఎంత హ్యాపీగా ఉంటుందో, ఈ 2 గంటల 15 నిమిషాల సినిమా ఆల్మోస్ట్ అంతే హ్యాపీగా, అంత హ్యాపీగా ఉంటుందన్నమాట. మనకి రవితేజ గారి ఎనర్జీ గురించి తెలుసు, ఆయన పొద్దున మేకపోయేటప్పుడు ఎంత ఎనర్జీగా ఉంటారో, సాయంత్రం పేకపోయేట ఆయనకు కూడా అంతే ఎనర్జీగా ఉంటారు. సినిమాలో మీకు ఆ ఎనర్జీ చూస్తారు మీరు. అలాగే ఎంటర్టైన్మెంట్ మామూలుగా ఉండదు. కరోనా కాస్త అటు ఇటుగా ఉన్నప్పుడే లెక్క చేయకుండా వచ్చి క్రాక్ సినిమా లెక్కలు పెంచారు మీరంతా. అలాంటిది ఇప్పుడు ఏ కరోనా లేదు, ఈ సినిమాని ఎంత పెద్ద హిట్ చేస్తారో మీ చేతుల్లోనే ఉంది. రవితేజ గారి గురించి ఏం చెప్తాం? ఇప్పుడు రవితేజ గారిలో మీకు నచ్చిన సినిమాలు అనగానే మీరు వరుసగా కొన్ని సినిమాలు చెప్తారు, ఈడియట్, వెంకి, అలాగే దుబాయ్ సీను, విక్రమార్కుడు అని. ఖచ్చితంగా ఆ లిస్టులోకి ఇప్పుడు ధమాకా సినిమా కూడా చేరబోతుంది. అంత మంచి మాస్ ఎంటర్టైనర్ అన్నమాట ఈ మూవీ. ఇంకా శ్రీలీల గారు, అస్సలు అయ్యబాబోయ్ మన తెలుగు మా అమ్మాయి పర్ఫార్మెన్స్ చూస్తే మీకు పిచ్చి పీక్స్లో నచ్చేస్తుంది ఆవిడ. బేసిక్గా ఒక లవర్ లేనోడు ఈ అమ్మాయిని చూస్తే నాకు ఇలాంటి లవర్ ఉంటే బాగుంటుంది అనుకుంటాడు. ఒక లవర్ ఉన్నోడు ఈ అమ్మాయిని చూసినా నాకు ఇలాంటి లవర్ ఉన్నా బాగుండేది అనుకుంటాడు. అంత బాగుంటుంది అనమాట శ్రీలీల ఆ అమ్మాయి. అది చూసారా? అసలు నీకేమనిపిస్తుంది? నాకు కూడా అలాంటి ఫీలింగే ఉంటాయి. ఎవరికైనా శ్రీలీల అని చూస్తే జనరల్గా అనిపిస్తుంది కదా. అలా అమ్మాయి, మీరు మహానటి సినిమా చూసుంటారు కదా, అందులో సావిత్రి గారి క్యారెక్టర్ ఒక కంట్లో నుంచి 2 చుక్కలు, ఆవిడ ఒక కంట్లో నుంచి 1 చుక్క అయినా తెస్తుంది. మామూలు ఆర్టిస్ట్ కాదు. ఇక మనకి మన తెలుగులో ఇంత మంచి హీరోయిన్ దొరకటం మామూలు విషయం కాదు. మనందరం గర్వపడేలా ఆ అమ్మాయి నెక్స్ట్ ఆ అమ్మాయి సక్సెస్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే రైటర్ ప్రసన్న కుమార్ అన్న, జనరల్గా తెలుసు కదా ఆయన డైలాగ్స్, ఆ ట్రైలర్లో చూశారు కదా అమ్మ పళ్ళు తెమ్మంది, మరి ఫ్రూట్ షాప్కి వెళ్ళొచ్చు కదా అంటే వాడెవడో ఇంటికి వచ్చి పళ్ళు నూరాడంట, ఆ పళ్ళు తెమ్మంది అమ్మ. అసలు ఆ డైలాగ్కి మామూలుగా అంటే ఇంక సినిమాలో అలాంటివి బొచ్చు డైలాగ్స్ అంటే మినిట్ టు మినిట్ డైలాగ్స్ ఏ ఒకటి పడుతూనే ఉంటాయి. ప్రసన్న అన్న డైలాగ్స్ ఎలాగుంటాయి, బేసిక్గా ఒక సినిమా స్టార్ట్ అయ్యే ముందు సీన్ టు సీను, డైలాగ్ టు డైలాగ్ ఒక బౌండెడ్ స్క్రిప్ట్ తీసుకొచ్చి ఒక ప్రొడక్షన్ హౌస్ చేతిలో పెడితే ఆ ప్రొడక్షన్ హౌస్ కానీ ఆ డైరెక్టర్ కానీ ఆ హీరో కానీ ఎంత హ్యాపీగా వర్క్ చేస్తారు. ఈ సినిమా ఇంత హ్యాపీగా జరగడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ రైటర్ ప్రసన్న కుమార్ అన్న. థ్యాంక్ యూ అన్న, నిజంగా సూపర్. అంటే ఇక మనం ఆ స్పాట్లోకి వెళ్ళిన తర్వాత ఏవైనా చిన్న చిన్న డెవలప్మెంట్స్ తప్పితే సినిమా మొత్తం టోటల్ డైలాగ్ టు డైలాగ్ బౌండరీ స్క్రిప్ట్ ఇచ్చేస్తారు సినిమా స్టార్ట్ అయ్యే ముందు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇంకా త్రినాథరావు గారు, త్రినాథరావు గారు చేసిన ప్రతి సినిమా సక్సెస్ అవ్వడానికి రీజన్ ఏంటంటే ఆ డైరెక్టర్లోనే ఒక ఆడియన్ ఉన్నాడు. మామూలుగా ఎంజాయ్ చేయడు ఆయన మానిటర్ ముందు కూర్చొని. అంటే బేసిక్గా ఎప్పుడైనా అంతే, ఒక ఇంటర్వ్యూలో కూర్చున్నా మిగతా వాళ్ళు మాట్లాడరు, ఆయన ఒక్కడే మాట్లాడేస్తుంటాడు. అంత ఎనర్జీ ఆయన ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్స్ మామూలుగా లేవు. అసలు బేసిక్గా ఎంత ఎంజాయ్ చేస్తారంటే మామూలుగా మనం మైక్లో కట్ చెప్పాలి, మైక్ తీసి నవ్వేసుకోవాలి మానిటర్ ముందు. కానీ ఈయన మైక్లో నవ్వేసుకుంటాడు, మైక్ తీసి కట్ చెప్తాడు. అంతలా ఎంజాయ్ చేస్తుంటాడు మన మానిటర్ ముందు. ఆయన వల్ల కొంచెం స్పాట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా ఎనర్జీగా ఉంటుంది. ఇంకా థ్యాంక్ యూ సార్, నన్ను నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చి ప్రసన్న అన్న, అలాగే మీరు ఎంకరేజ్ చేసిన విధానం నాకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇంకా నెక్స్ట్ మన కెమెరామెన్ కార్తీక్ గారు, చాలా యంగ్ అతను. కార్తికేయ 2 కూడా చూసుంటారు కెమెరా వర్క్. ఈ వయసులోనే ఇలాంటి కెమెరా వర్క్ చేశారంటే ఖచ్చితంగా ఆ వయసుకు వచ్చేసరికి అవతారే అతను, అవతార రేంజ్ ఉంటుంది మామూలుగా ఉండదు. అంత మంచి విజువల్స్, అంత మంచి కెమెరా వర్క్ అన్నమాట. ఇంకా మిగతా ఎవరెవరైతే ఉన్నారో ఆర్టిస్టులు కానీ నాతో పాటు వర్క్ చేసిన ఆర్టిస్టులందరికీ కూడా థ్యాంక్ యూ. రవితేజ అన్న, మీ గురించి ఎంత చెప్పినా తక్కువే. బేసిక్గా స్టార్స్ 2 రకాలు ఉంటారు, ఒకటి ఇండస్ట్రీలో పేరు తెచ్చుకునేవాళ్ళు, 2 ఇండస్ట్రీకే పేరు తెచ్చేవాళ్ళు. ఆ ఇండస్ట్రీకే పేరు తెచ్చే స్టార్ ఎవరైనా ఉంటే అది రవితేజ అన్నే.
అది ఇంకా అసలు ఎక్కడున్నా చెప్పచ్చు. బేసిక్గా కొంతమంది మాకు రవితేజ గారు వెటకారం బాగా నచ్చుద్ది అంటారు, కొంతమంది రవితేజ గారు డ్యాన్స్ బాగా నచ్చుద్ది అంటారు, కొంతమంది రవితేజ గారు ఫైట్స్ బాగా నచ్చుతాయి అంటారు. ఈ సినిమాకి రండి, మీకు ఏది కావాలంటే అది తీసుకోండి. అన్ని ఉన్నాయి ఇందులో, అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయన్నమాట. నిజంగా మీరు ఫుల్ ఆన్ రవితేజ గారిని చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. బేసిక్గా సినిమా రివ్యూలు రేపు సినిమా చూసిన తర్వాత అందరూ రివ్యూలు ఇస్తారు. ఒక ఆడియన్గా నేను సినిమా చూశాను కాబట్టి నేను కూడా ఈ సినిమా మీద ఒక రివ్యూ ఇస్తాను. ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ రవితేజ గారి ఎనర్జీ ఎంటర్టైన్మెంట్ ఒకటి, రెండు శ్రీలీల గారి గ్లామరు పర్ఫార్మెన్సు, మూడు కామెడీ, నాలుగు భీమ్స్ గారి మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఐదు ప్రసన్న కుమార్ డైలాగ్స్, నక్కిన త్రినాథరావు గారి డైరెక్షన్. ఈ సినిమాకి మైనస్ పాయింట్స్, సినిమా ఇంకా సేపు ఉంటే బాగుండేది కదా అప్పుడే అయిపోయిందని. ఇవి ఈ సినిమాకి మైనస్ పాయింట్స్. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే ఒకసారి చూడండి, వీలైతే రెండోసారి కూడా చూడండి. ఫైనల్ వర్డిక్ట్ అది, నేను నిజంగా ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే అంత ఎనర్జీ, అంత ఎంటర్టైన్మెంట్ ఉంది. రోజు ఇంట్లో బోరు కొట్టినప్పుడల్లా టీవీలో రవితేజ గారి సినిమాలు పెట్టుకుని చూసే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక్కసారి థియేటర్కి వచ్చి ఈ సినిమా చూడండి. పీక్స్ అంతే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆది, థ్యాంక్ యూ సో మచ్. సో ఆదిని కూడా మనం చూడబోతున్నాము December 23rd. ఈ రేంజ్ ఆఫ్ డైలాగ్స్ ఇక్కడే ఉంటే ఇంకా సినిమాలో ఎలా అదిరిపోయాయో మనం చూడాల్సిందే ఇన్ థియేటర్స్. అండ్ వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము వర్సటైల్ యాక్టర్ సముద్రకణి గారిని. ఆయన డైలాగు చెప్ప